మంగళాకారం వ్యాప్తమైన చరాచరం తత్పదం దర్శితమైన తస్మై శ్రీ గురవే నమ. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతాయ పతే నమ. అయోధ్యకాండలకు మనం ప్రవేశిస్తున్నాం. గమ్మతేమంటే ఇక్కడ అయోధ్యకాండలో మనం ప్రవేశిస్తున్నామని మనం అంటున్నాము. వాల్మీకి మహర్షి గచ్చత అంటున్నాడు, అంటే వెళ్ళడం అని అర్థం. అంటే అయోధ్యకాండలో ఎన్నో సంఘటనలు ఉన్నాయి, ఆ సంఘటనల నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఏంటి అయోధ్యకాండలో నుంచి గచ్చత మొదలైందంటే వెళ్ళడము అని అర్థం. వెళ్ళడం, ఎందుకు వెళ్ళడము, ఎక్కడ వెళ్ళడం అన్నది అయోధ్యకాండ మనకు నేర్పిస్తుంది. ఎలా అంటే, రామచంద్రమూర్తి అరణ్యాలలోకి వెళ్ళిపోతాడు, దశరథ మహారాజు స్వర్గలోకాలకు వెళ్ళిపోతాడు, అయోధ్య నందిగ్రామానికి వెళుతుంది, భరతుడు పట్టాభిషేకం చేసుకోకుండా నందిగ్రామంలోనే వెళ్ళిపోయి ఉంటాడు, లక్ష్మణుడు రాముడితో వెళ్తాడు. ఎన్నో సంఘటనలకు మూలం ఈ అయోధ్యకాండ. అయోధ్యకాండ అతి గొప్ప కాండ. అయోధ్యకాండలో మనం అర్థం చేసుకోవాల్సిందంతా కూడా ఏమంటే, బాలకాండలో రాముడు ఏమంటాడంటే, నా తండ్రి చెప్పే వరకు నేను వివాహం చేసుకోను అంటాడు. అయోధ్యకాండకు వచ్చేటప్పటికీ నా తండ్రి చెప్పాడు కనుక నేను అయోధ్యలో ఉండను అంటాడు. అంత గొప్ప కాండ. ఇప్పుడు మనకు మనందరికీ తెలిసిందే, క్షీరసాగర మదనంలో ముందు ఆలాలం పుడుతుంది, ఆ తర్వాత అమృతం పుడుతుంది. అదేవిధంగా ఈ అయోధ్య కాండలోనే పచ్చని సంసారంలో ఆలాహలం పుట్టింది. ఈ ఆలాలానికి పుట్టడానికి కారణం ఎవరంటే మందర. మరి ఆలాలం పుట్టిన తర్వాత అమృతం వస్తుంది అంటారు కదండి, అంటే అవును, ఈ ఆలాలం తర్వాత 14 సంవత్సరాల తర్వాత రామరాజ్యం అనే ఒక అమృతం మనకు వచ్చింది. ఆ ఆలాహలం నుంచి మొదలైన ఈ యొక్క రాముడి యొక్క కీర్తి, ఆ రాముడి యొక్క అడుగుజాడలు, రాముడి యొక్క మాట, రాముడి యొక్క ప్రవర్తన, ఇవన్నీ కూడా మన జీవితానికి మనం ఎలా ఉండాలని చెప్పడానికి ఒక బాట మాదిరిగా మనకు గచ్చత వెళ్ళండి అన్నట్టు చెప్తుంది. అయోధ్యకాండలో ఉన్న గొప్పతనం ఏమంటే, అయోధ్యకాండలో అసలు ఎక్కడ కూడా మీకు యుద్ధం అనేది లేని కాండ ఒక అయోధ్యకాండని. రామాయణంలో 6 కాండలు తీసుకుంటే 6 కాండలలో యుద్ధం ఉంది. ఉత్తరకాండలో కూడా యుద్ధం ఉంది, కానీ యుద్ధం అనేది లేనిది మాత్రము అయోధ్యకాండ ఒకటే. బాలకాండలో రాముడు యాగ సంరక్షణ కొరకు యుద్ధం చేస్తాడు. అరణ్యకాండలో రాక్షసులతో యుద్ధం చేస్తాడు, 14,000 మంది రాక్షసులతో యుద్ధం చేస్తాడు. కిష్కిందకాండలో వాలిసుగ్రీవులకు యుద్ధం ఉంది. సుందరకాండలో ఆంజనేయ స్వామికి లంకలో రాక్షసులకు యుద్ధం ఉంది. యుద్ధకాండలో రామరావణ యుద్ధం ఉంది. కానీ అయోధ్యకాండలో మాత్రం యుద్ధం లేదు, సంఘర్షణ ఉంది. ఈ సంఘర్షణ కూడా ఏంటంటే ధర్మానికి సంఘర్షణ. మనకి ఎప్పుడైనా సంఘర్షణ వచ్చిందనుకోండి, సంఘర్షణ ఉందనుకోండి, చెడుకు మంచికి సంఘర్షణ ఉంటుంది, నీతికి అవినీతికి సంఘర్షణ ఉంటుంది, ధర్మానికి అధర్మానికి సంఘర్షణ ఉంటుంది. కానీ అయోధ్యకాండలో మాత్రం ధర్మానికి సంఘర్షణ. ఇది తమ్ముడు నువ్వు రాజ్యం మేలాలని రాముడు అంటే, అన్నా ఇంటికి జ్యేష్ఠుడు నువ్వు రాజ్యం మేలాలని చెప్పి తమ్ముడు అంటాడు. అంటే ఇద్దరు మాట్లాడేది ధర్మమే. ఈ ధర్మానికి సంఘర్షణ. ఇంకా రామాయణంలో ఒక గొప్ప ఏమంటే, సంఘర్షణలు జరిగినాయి, యుద్ధాలు జరిగినాయి, 3 రాజ్యాలు ఉన్నాయి. ఒకటి అయోధ్య, ఒకటి కిష్కింద, ఒకటేమో లంక. అన్నదమ్ములకే సంఘర్షణ. ఇక్కడేమో జ్యేష్ఠుడే రాజ్యానికి అర్హుడు అని చెప్పేసి భరతుడు అంటే, నా తండ్రి కోరిక ప్రకారం నా తమ్ముడే రాజ్యానికి అర్హుడు అని చెప్పేని రాముడు అంటున్నాడు. కిష్కిందకు వచ్చేటప్పటికీ తమ్ముణ్ణి కొట్టి తన్ని రాజ్యం నుంచి ఎలగొట్టాడు, అక్కడ సంఘర్షణ. లంకకు వచ్చేటప్పటికీ ఇది తప్పు ఇది అధర్మం అని చెప్పేటప్పటికీ తమ్ముణ్ణి ఆ లంకలో నుంచి వెలగొట్టిన సంఘర్షణ. అక్కడ ఈ తమ్ముళ్ళ వల్ల సుగ్రీడు వల్ల వాలి చనిపోయాడు, విభీషణుడు వల్ల రావణుడు చనిపోయాడు. కానీ ఇక్కడ ఈ అన్నదమ్ములలో మాత్రం ఒకరికొకరు ప్రాణమిస్తందుకు ముందుకొచ్చిన కాండ అయోధ్యకాండ. అందుగురించే పెద్దలు ఏమంటారంటే, మన ఇంట్లో ఎప్పుడైనా ఒక సంఘర్షకరమైన వాతావరణం ఏర్పడితే, మన లోపల మనసులలో ఒక రకమైన భీతి ఉంటే, అయోధ్యకాండ ఇంట్లో చదవండి, ప్రశాంతత ఏర్పడుతుందని అంటారనమాట. ఏంటి ఇంత గొప్పతనం, ఏంటి ఇదంటే, ఇవన్నిటికీ కూడా కారణం ఏంటంటే, రామచంద్రమూర్తి యొక్క రెండు తన రామాయణం, తను నడిచే బాట, తన ప్రయాణం, ఆ 2 అడుగులు ఏంటంటే, తాను నమ్మి తను స్వీకరించింది సత్యము ధర్మము. అందుగురించే కదా పెద్దలు ఏం చెప్తారు మనకు, రామ అంటే చాలంటారు.
మనం ఒక ఉత్తరం రాస్తే పైన శ్రీరామ అని చెప్పి మొదలు పెడతాం. అసలు శ్రీరామ అని ఎందుకు ఇంత అనాలి, దానివల్ల మనకి ఏంటి ఒక ఉపయోగం అన్నది కూడా అప్పుడప్పుడు మనకు సంశయం రావచ్చు, తప్పు లేదు. దీని గురించి ఒక చిన్న కథ ఉంది. ఒకసారి నారద మహర్షి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అడిగాడంట, అసలు ఏంటి ఈ రామనామంలో ఉన్న ఇంత గొప్పతనం, రామనామం చదవడం వల్ల ఉన్న గొప్పతనం ఏంటిదని చెప్పి బ్రహ్మదేవుడిని అడిగితే బ్రహ్మ అంటాడంట, నువ్వు వెంటనే ఇప్పుడు నైమిషారణ్యంకి వెళ్ళు, అక్కడ ఒక కీటకం పుడుతుంది, ఆ పుట్టే కీటకాన్ని నువ్వు అడుగు రామనామ సంకీర్తన కొరకు, గొప్పతనం కొరకు అనేటప్పటికీ ఈ నారద మహర్షి వెంటనే నైమిషారణ్యంకి వచ్చేటప్పటికీ అక్కడ వెతుకుతుంటే ఒక కీటకం అప్పుడే పుడుతుందంట తల్లి గర్భంలో నుంచి. ఆ కీటకం దగ్గరికి వెళ్ళి అడిగాడంట, అమ్మా నాకు ఒక విషయం చెప్పు, ఈ రామనామం యొక్క గొప్పతనం ఏందనేటప్పటికీ ఆ కీటకం గిలగిలగిలగిల కొట్టుకొని చచ్చిపోయిందంట. భీతి చెందిపోయిండు, అరే ఏంటి నేను వచ్చి అంత దూరం నుంచి వచ్చి దీన్ని అడిగేటప్పటికీ ఇది చచ్చిపోవడం ఏందని చెప్పి భయంతో వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి అడిగాడంట, ఏంటి నేను ఇట్లా అడిగేటప్పటికీ అది కీటకం చచ్చిపోయింది, నాకేమైనా పాపం తగులుతుందా అంటే, లేదు నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం కావాలి కదా, ఇది అయిపోయింది, నువ్వు వెంటనే వింధ్యాపర్వతం దగ్గర ఒక ఆశ్రమంలోకి వెళ్ళు, ఇప్పుడు ఒక గోవు తన బిడ్డకు జన్మిస్తుంది, ఆ పుట్టే దూడను నువ్వు అడుగన్నాడంట. అయితే వెంటనే ఏమైందంటే ఆ పరిగెత్తుకొని వెళ్ళి ఆ ఆశ్రమంలోకి వెళ్ళేటప్పటికీ ఒక ఆవు తనకు బిడ్డ జన్మ ఇస్తుందంట. ఆ వెంటనే ఆ పుట్టిన దూడను అడిగాడంట, ఈ శ్రీరామనామం యొక్క గొప్పతనం నాకు చెప్పవా అనేటప్పటికీ ఆ దూడ కూడా గిలగిలగిల కొట్టుకొని చనిపోయిందంట. అంతే భయపడిపోయాడంట, ఈ గోహత్య పాపం నాకు తగిలిందే, బ్రహ్మదేవుడు నన్ను ఒక తప్పుదారిన పంపించాడు అని చెప్పి భీతి చెంది మళ్ళీ తిరిగి వెళ్ళాడంట. వెళ్తే నీకు ఏమీ జరగదు, ఇప్పుడు నువ్వు కాశీ మహారాజు కొడుకు పుట్టబోతున్నాడు, ఆ పుట్టే బిడ్డ దగ్గరకు పోయి నువ్వు అడుగు అంటాడంట. ఈ భయపడుతున్నాడంట, ఒకప్పుడు ఒక కీటకము నా వల్ల చనిపోయింది నేను అడిగేటప్పటికీ, ఇప్పుడు గోవు చనిపోయింది, ఈ మానవుణ్ణి కూడా నేను చంపుతానేమని భీతి చెందుతుంటే బ్రహ్మదేవుడు అన్నాడంట, లేదు నీకేమి జరగదు నువ్వు వెళ్ళు అన్నాడంట. తాను వెళ్ళేటప్పటికీ ఆ కాశీ మహారాజుకు అప్పుడే తన భార్య సంతానం జన్మ ఇచ్చిందంట, ఒక బాబును, ఒక కొడుకుకు. ఆ చిన్న పిల్లవాడిని ఉయ్యాల లేస్తే ఈ నారద మహర్షి అక్కడ వెళ్ళి ఆ బాబును అడిగాడంట, అసలు రామనామం గొప్పతనం ఏంది, నేను అడుగుతున్నాను అందరు రామనామం అంటారనేటప్పటికీ అప్పుడే పుట్టిన బిడ్డ చెప్పాడంట నారద మహర్షి, ఎన్నో జన్మలెత్తితే కానీ ఈ మానవ జన్మ రాదు, ఈ సృష్టికర్త 84 లక్షల జీవరాశులను పుట్టించాడు, 84 లక్షల జీవరాశులలో ఒకే ఒక్క గొప్ప జన్మ ఏంటంటే మానవ జన్మ. కారణం ఏంటంటే అతనికి ఆలోచన శక్తి ఉంది, మాట్లాడే శక్తి ఉంది, మంచి చెడు విశ్లేషణ చేసే శక్తి ఉంది. అదే మీకు 89,99,999 జీవరాశులలో ఎవరికి ఇది తెలియదు, ఒక మానవుడికే తెలుసు. నాకు ఇప్పుడు ఈ మానవ జన్మ రావడానికి కారణం ఏంటో తెలుసా, నువ్వు పలికిన రామనామమే. నేను కీటకంగా పుట్టేటప్పటికి నువ్వు వచ్చి శ్రీరామ 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 అనేటప్పటికీ నా జన్మంతా అప్పుడు ఆ 3 మాటలలోనే అయిపోయి నా కీటక జన్మ పోయింది. తర్వాత నేను ఒక గోవుగా జన్మ ఎత్తాల్సిన అవసరం వచ్చింది, ఆ గోవు జన్మ ఎత్తి నేను అప్పుడే పుట్టేటప్పటికీ నువ్వు వచ్చి శ్రీరామ 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 అనేటప్పటికీ నా గోవు జన్మ కూడా అయిపోయి ఇప్పుడు ఈ మానవ జన్మగా ఎత్తానయ్యా, ఇంతకన్నా ఇంకా గొప్ప విశేషమైంది, ఎలాంటి పాపాలను సర్వ పాపాలను కూడా ఇలా గంగతో తూడ్చేసినట్టుగా అన్ని పాపాలను తూడ్చేసే శక్తి ఒక శ్రీరామనామానికే ఉంది అని చెప్పి నారద మహర్షికి చెప్పేటప్పటికీ నారద మహర్షి పొంగిపోయిండంట రామనామం యొక్క గొప్పతనం తెలుసుకొని. ఈ విధంగా రామనామం గొప్పతనం ఇంతగా పెరగడానికి కారణం ఏంటంటే రాముడు దేవుడు కాదు. మనకు రామాయణంలో మనకి ఎక్కడ వెళ్ళి ఎక్కడ చూడండి, రామచంద్రమూర్తి ఎక్కడన్నా 1000 సంవత్సరాలు తపస్సు చేస్తున్నట్టుగా ఉందా, లేదు. రామచంద్రమూర్తి ఓ గుడికి వెళ్ళడమో శివాలయానికి వెళ్ళడమో లేకపోతే విష్ణు ఆలయంకి వెళ్ళడమో లేకుంటే దుర్గాంబాలయంకి వెళ్ళడమో లాంటివి చేసిందా, లేదు. మరి రామచంద్రమూర్తి ఏంటంటే ఒకటే ఒకటి, ధర్మము సత్యము ధర్మము సత్యము ధర్మము సత్యము. అందుగురించే రామచంద్రమూర్తి దగ్గరికి ఆ గురువులందరూ వచ్చి కూడా విద్య నేర్పించారు.
మనకు ముందు ముందు తెలుస్తుంది శరమంగ మహర్షి, సుతీక్ష మహర్షి, అగస్త్య మహర్షి రాముడికి ఎలా వాళ్ళు ఆ దోవలో రాముడికి ఉండే కష్టాలకు సహాయం చేసి మంచి దోవలను పంపించారని చెప్పడానికి. అంతేకాకుండా రాముడు ఈ సత్యధర్మాలను పట్టుకోవడం వల్ల తనకి ఎంత మంచి జరిగిందంటే మనకు యుద్ధకాండలో తెలుస్తుంది. ఎప్పుడైతే ఆ యుద్ధం చేస్తున్నారంట, 7 పగళ్లు 7 రాత్రులు యుద్ధం చేస్తుంటే అటు రావణుడు అలసిపోయాడు, ఇక్కడ రామచంద్రమూర్తి అలసిపోయాడు. అయితే ఆ సమయంలో రావణుడు అలసిపోయాడని చెప్పి అతని సారథి ఏం చేస్తాడంటే ఆ రథాన్ని పక్కకు తీసుకెళ్తేటప్పటికీ అసలు రావణాసురుడు ఆ సారథిని కూడా తిడతాడు. నువ్వేమో శత్రువులతో చేతులు కలిపినట్టున్నావు, నన్ను పక్కకు తీసుకొచ్చావు, నన్ను ఒక పిరికివాడిగా చిత్రీకరించావు అది అంటాడు. అతను చెప్తాడనమాట, లేదు నువ్వు అలసిపోయావని మహారాజా నీకు కొద్ది క్షణం విశ్రాంతి ఇవ్వడానికి వచ్చాడంట. మరి రామచంద్రమూర్తి కూడా అలసిపోయాడు, రామచంద్రమూర్తికి సారథి ఎవరు లేరు. కానీ అప్పుడే ఆ క్షణాన్నే అగస్త్య మహర్షి వచ్చి రాముడికి ఆదిత్య హృదయం ఉపదేశం చేశాడు. ఎందుకని, రావణుడేం తక్కువవాడు కాదు, రావణుడు కూడా 1000 సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మ మహేశ్వరులను కూడా ప్రత్యక్షం చేసుకున్నాడు, ఆత్మలింగాన్ని పొందినవాడు. మరి నిత్యాగ్నిహోత్రుడు, ప్రతిరోజు సంధ్యావందనం చేస్తాడు, ప్రతిరోజు దేవుడికి ప్రార్థన చేయింది రాజభవనంలోకి వచ్చేవాడు కాదు. అట్లాంటి వ్యక్తికి మరి ఎందుకు అగస్త్య మహర్షి ఉపదేశం చేయలే, రాముడికి ఎందుకు చేశాడు? అగస్త్య మహర్షికి ఏమన్నా పక్షపాతమా? కాదు, అగస్త్య మహర్షి చూసిందంతా కూడా రామచంద్రమూర్తి ధర్మమూర్తి కనుక అతనికి ఆ ఉపదేశం చేశాడు, అది విజయం అయి పొందింది. ఈ విధంగా ఈ ఇక్కడి నుంచి మొదలవుతుంది, ఈ అయోధ్యకాండ నుంచి మొదలవుతుంది రాముడి యొక్క ధర్మ విశ్వరూపం మనకు. అంటే విశ్వరూపం అంటే భగవద్గీతలో మాదిరిగా కృష్ణుడు లాగా అట్లా విశ్వము రూపం మనకు కనబడదు. రామాయణం అయ్యేపోయే వరకు మనలాగని 6 అడుగుల రామచంద్రమూర్తి మనకు కనబడతాడు. కానీ ధర్మానికి పూత పోస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా రామచంద్రమూర్తి ఆ ధర్మమూర్తిగా మనకు కనబడతాడు. ఇక్కడి నుంచే మొదలవుతుంది. తాను అదే అంటాడు, నా తండ్రి చెప్పిండు కనుక నేను ఒక్క క్షణం అయోధ్యలో ఉండనంటాడు. అంతేకాకుండా ఎన్నిసార్లు తను లక్ష్మణుడితోటి కైకేయిని తిట్టబోతుంటే వద్దంటాడు, నిన్నటి వరకు నన్ను ప్రేమించిన నా తల్లి ఈరోజు నన్ను పొమ్మన్నదంటే ఏదో దైవ ఘటననే లక్ష్మణ అంతేనంటాడు. అంటే మనకు అర్థమయ్యేదంతా కూడా అయోధ్యకాండలో మనం తెలుసుకోవాల్సింది. ఈరోజు మనం చాలా మంచి వాళ్ళుగా పేరు తెచ్చుకుంటామేమో, కానీ సంఘంలో ఒక్కరన్నా మనకుంటారు మనం చెడ్డవాళ్ళని చెప్పేవాళ్ళు, వాళ్ళ గురించి మనం ఆలోచించొద్దనే అయోధ్యకాండ చెప్తుంది. రాముడిని అందరూ కీర్తిస్తారు, ప్రజలందరూ కీర్తిస్తారు, సామంతరాజులు కీర్తించి దశరథ మహారాజుతో అంటారు మాకెంతో సంతోషంగా ఉంది, వెంటనే నువ్వు రాముడికి యువరాజు పట్టాభిషేకం చేయంటారు. కానీ ఒక్కరే ఒక్కరు మందర మొదలవుతుంది. రాముడు లాంటి దుర్మార్గుడు లేడు, రాముడు హత్యాకోరుడు, రేపు పొద్దున నీ కొడుకుని చంపేస్తాడు అని చెప్పి కైకేయికి చెప్తాడు. అంటే చెడ్డవాళ్ళు ఉంటారు, కానీ రాముడు ఇక్కడ రియాక్ట్ కాడు. మనం ఇప్పుడున్న దీంట్లో మనం ఎవరైనా మనల్ని చెడ్డవాళ్ళు అనేటప్పటికీ మనము వాళ్ళతో యుద్ధానికి మనం వెళ్తాం. అది కాదు, రామాయణం మనకు నేర్పిస్తుంది ఏమంటే రామచంద్రమూర్తి బాటలో నడవాలంటే మనం ఎలా ఏ విధంగా ఉండాలనేది. అయోధ్యకాండ మహా గొప్ప కాండ. ఈ కాండకు మనం ఎన్నిసార్లు చదివితే మన లోపల ఈ మందర లాంటి వ్యక్తులను బయటపడేయచ్చు, కైకేయమ్మవారు లాంటి వ్యక్తులను బయటపడేయచ్చు. ఎందుకంటే కైకేయమ్మవారు కూడా ఈ రోజు వరకు రామచంద్రమూర్తిని అతిగా ప్రేమించిన వ్యక్తి ఎవరంటే కైకేయమ్మవారే. దశరథ మహారాజుతో ఎన్నోసార్లు అంటుంది రామ పట్టాభిషేకం ఇలా చేయాలి, ఇలా ఉత్సవాలు చేయాలి, ఇన్ని పూజలు చేయాలి, ఇన్ని హోమాలు చేయాలి, యజ్ఞాలు చేయాలనే కైకేయమ్మవారు రాముణ్ణి 14 సంవత్సరాలు వనవాసం పోవాలని చెప్పేసి ఆ పట్టుదలగా ఉండడానికి కారణం ఏంటిది? ఇవన్నీ కూడా మనకు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్క పాత్ర వాళ్ళు మాట్లాడే మాట మనకు ఒక జీవన బాట, ఒక బంగారు బాటగా మనకు అయోధ్యకాండ వేస్తుంది. అయోధ్యకాండలో ఆ గొప్పతనం మనకు ఎలా తెలుస్తుందంటే ఈ ధర్మము అంటుంటాం కదా, అసలు ఈ ధర్మం అంటే ఏందన్నది కూడా మనం ఒక్కసారి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మహాభారతంలో యక్ష ప్రశ్నలు అనేది చాలా గొప్ప పై అందులో నుంచి కూడా మనం తెలుసుకోవాల్సిన ఎన్నో ఉన్నాయి. ఆ యక్ష ప్రశ్నలు వేసేటప్పుడు ధర్మరాజుతోటి యక్షుడు అంటాడు, ధర్మరాజా పండితుడు ఎవరు అంటాడు. అంటే మనలాంటి వాళ్ళు మనం ఏమనుకుంటాం, పండితులు ఎవరంటే వేదం చదివిన వాళ్ళు, శాస్త్రం చదివిన వాళ్ళు, ఉపనిషత్తులు చదివిన వాళ్ళు, విద్యాబుద్ధులు కావాల వాళ్ళు పండితులు అనుకుంటాం. ధర్మరాజు ఒక మాట అంటాడు, ధర్మం తెలిసిన వాడే పండితుడు అంటాడు. ఎంత గొప్ప మాట! మరి ధర్మం అనేది కష్టమా చాలా సులువా అనేది కూడా మనకు వస్తుంది. ఎందుకంటే ధర్మము అతి సులువైనది, దాన్ని ఆచరణలో పెట్టగలితే. కానీ ఆచరణలో పెట్టకపోతే
ధర్మము చాలా కష్టం, అంటే ఒక కొండెక్కినట్టుగా ఉంటుంది, అలసిపోతాం. కానీ ఆచరణలో పెట్టడం మొదలు పెడితే మాత్రము చాలా సులువైనది. అందుగురించే గీతా భాష్యంలో ఆదిశంకరులు ఏం చెప్పారంటే, ఈ ప్రపంచం యొక్క మనుగడంతా కూడా రెండు ధర్మాల మీదనే ఆధారపడింది, ప్రవృత్తి ధర్మం, నివృత్తి ధర్మం అన్నారు. ఈ ప్రవృత్తి ధర్మం అనేది ఏంటంటే, ఈ సంఘంలో నువ్వు ఎలా ఉండాలనేది ప్రవృత్తి ధర్మం నేర్పిస్తే, నువ్వు ఎలా ఉండాలన్నది నివృత్తి ధర్మం నేర్పిస్తుంది. ఈ మనిషి మనుగడకు ఇవి రెండే మనకు అవసరం, మనం తెలుసుకోవాల్సింది. మన గుణాలను ఎలా పెంపొందించుకోవాలి ఒక ధర్మం అయితే, మనం నలుగురితో ఎలా ఉండాలన్నదే ఇంకొక ధర్మం. ఈ రామాయణంలో కూడా, ఈ అయోధ్యకాండలో మనకు నేర్పించేదంతా కూడా ఈ ధర్మమే. రామచంద్రమూర్తి తన తండ్రితో ఎలా ఉన్నాడు, తన తల్లితో ఎలా ఉన్నాడు, తన ప్రజలతో ఎలా ఉన్నాడు, తన తమ్ముళ్లతో ఎలా ఉన్నాడు, తన భార్య సీతతో ఎలా ఉన్నాడు, తన స్నేహితులతో ఎలా ఉన్నాడు, ఈ విధంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో ధర్మం ఏముందండి, తల్లితో ఉంటాము తండ్రితో ఉంటాము అంతే కదా అనుకుంటాం, కాదు అది. ఎందుకంటే విద్యాబుద్ధులు వచ్చి ఉద్యోగం వచ్చే వరకు తల్లిదండ్రుల దగ్గర ఉండడం గొప్పతనం కాదు. ఎందుకంటే అప్పుడు మనం వాళ్ళ మీద ఆధారపడుతున్నాం. మనకు ఉద్యోగం వచ్చి పై ఊర్లో ఉన్న తర్వాత కూడా మన తల్లిదండ్రులను మనం ఇంత గౌరవిస్తున్నాము, తల్లిదండ్రులను ఏ విధంగా చూస్తున్నామన్నదే అక్కడ ఆ ధర్మం మొదలవుతుంది. ఎందుకంటే ఇంటి నుంచి వెళ్ళిన వాడు తల్లిదండ్రులు ఎలా ఉన్నారని పట్టించుకొని వాళ్ళు కొక్కోలుగా ఉన్నారు ఈ సంఘంలో, మనము చూస్తున్నాం. అది కాదు మన ఆ తర్వాత మనం ఎలా ఉండాలన్నదే. అయితే ఇక్కడ మనకు నేర్పిస్తుంది కూడా రామాయణం ఏంటంటే, సీతమ్మ వారిని తీసుకొని వచ్చిన తర్వాత కూడా రాముడు ఎలా ఉన్నాడు, మనకు ఇప్పుడున్న సంఘంలో మనం ఏం చేస్తాం, మనం ఏమంటున్నాము, మనం ఏం చూస్తున్నామంటే, పెళ్ళైన తర్వాత వాడు మారిపోయాడు అంటాం. అది తప్పు. మారిపోయాడంటే ఆ వచ్చిన అమ్మాయి మార్చలేదు, వీడు మారిపోయాడు. వీడి లోపల బుద్ధి ముందు నుంచే ప్రీ ప్లాన్డ్ ఉంది, నా పెళ్ళైపోయిందో అంటే తల్లిదండ్రులను వదిలేయాలి అమ్మాయిని తీసుకొని పోవాలని. వాడు వచ్చి పెళ్ళైన తర్వాత తన భార్యకు, నా తల్లి తండ్రి ఎంత కష్టపడ్డారు, నేను బ్రతుకున్నంత వరకు, అంటే వాళ్ళు బ్రతుకున్నంత వరకు అని అనకుండా, నేను బ్రతుకున్నంత వరకు నా తల్లిదండ్రులను నేను ఎలా గౌరవిస్తానంటే, వచ్చిన అమ్మాయి తప్పనిసరిగా అదేవిధంగా గౌరవిస్తుంది. ఎందుకంటే స్త్రీ అనే వ్యక్తి మాతృమూర్తి. ఒక అమ్మాయి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అప్పటికి తన అమ్మ కాకపోవచ్చు, అమ్మలో ఉండే గుణాలు ఆల్రెడీ తను వివాహమైంది కనుక తన లోపల పెరుగుతున్నాయి కనుక తను ఆ విధంగా ఉంటుంది. అంతేగాని ఇతను చెప్పకుండా తను ఇదైపోయి, మనము చాలామందిని ఏమంటామంటే ఆ పెళ్ళైన తర్వాత అమ్మాయి వల్ల వీడు మారిపోయాడంటారు. ఇది తప్పు. ఈ యొక్క వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఈ మగవాడు కుమారుడు అనేవాడు మీద ఆధారపడి ఉంటుంది, పుత్రుడు అనేవాడు మీద ఆధారపడి ఉంటుంది తల్లిదండ్రులను ఎలా చూడాలన్నది. రామచంద్రమూర్తి మనకి ఇక్కడ నేర్పిస్తున్నాడు. రామచంద్రమూర్తి అయోధ్యకాండలో చెప్తారు, దశరథ మహారాజుకు మనకు తెలిసి ఒక ముగ్గురే పత్నులు అనుకుంటాం, కానీ అతనికి 350 మంది రాణులు ఉన్నారు. రామచంద్రమూర్తి యొక్క తల్లి కౌసల్య కాకుండా ఇంకా 349 మంది కౌసల్యకు సవతీలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా రామచంద్రమూర్తి తన తల్లికి ఎంత గౌరవం ఇచ్చాడో వీళ్ళకు అంత గౌరవం ఇచ్చాడో, అది మనకు రామాయణం నేర్పిస్తుంది. తమ్ముళ్లతో ఎలా ఉండాలి, ఆస్తుల కొరకు మనము ఈరోజు చేయరాని పనులు చేస్తున్నాం. అన్నం తమ్ముడు చంపేయడానికి వెనుకపోవడం లేదు, తమ్ముడిని అన్న చంపేయడానికి వెనుకపోవడం లేదు. కానీ ఇక్కడ రామచంద్రమూర్తి, ఈ రాజ్యం నా తమ్ముంది, నా తమ్ముడికే ఉండాలని చెప్పేసి వనవాసం వెళ్ళి మనకు చూపెట్టింది ఏమంటే, ఇంటికి ఒక పెద్ద కొడుకు ఎలా ఉండాలన్నది నేర్పిస్తుంది. అంతేకాకుండా పెద్ద కొడుకే ఎలా ఉండాలని నేర్పించడమే కాకుండా చిన్న కొడుకు ఎలా ఉండాలి, అరణ్యవాసానికి అయోధ్యకాండలోనే మనకు తెలుస్తుంది, భరతుడు వెళ్ళి అన్నా ఈ రాజ్యం నీది, నీకు ఇక్కడ పట్టాభిషేకం చేయడానికి ఈ 1000 మంది లక్షల మంది వచ్చారు ఈ చిత్రకూటంకు, ఇక్కడ నీకు పట్టాభిషేకం చేస్తానని అంటాడు. ఇది మనం నేర్చుకోవాల్సింది. సీతమ్మ వారు ఏమంటుంది, కష్టసుఖాలలో నీతోడే నేను ఉంటాను రామా అని అంటుంది. ఒక భార్య ఎలా ఉండాలని, ఇవన్నీ ప్రతిదీ ధర్మం. మనం ఏంటంటే మనం ఎలా ఉండాలనేది నేర్పిస్తుంది. ఎందుకంటే నువ్వు ఒక పని మనిషితో ప్రేమగా ఉండు, కడుపు నిండా అన్నం పెట్టు, కానీ ఆ పని మనిషి నీ మీద డామినేట్ చేసి నీ బుద్ధిని మార్చగలిగే శక్తి దానికి ఇచ్చావంటే ఈ ఇల్లు ఎలా పాడవుతుంది అనడానికి కైకేయ మందర యొక్క సంబంధమే మనకు నేర్పిస్తుంది. ఇదంతా కూడా మనం తెలుసుకోవడానికి అయోధ్యకాండం మనకు ఉంటుంది. అయోధ్యకాండలకు మనం కూడా ప్రవేశిద్దాం. వాళ్ళందరి నుంచి అన్ని మంచి బుద్ధులని మనం నేర్చుకొని మందర దగ్గర ఉన్న చెడబుద్ధులను మన హృదయంలోకి తీసేద్దాము. కైకేయ వారిలాగా
కైకేయ అమ్మవారిలాగా అలాంటి చెప్పుడు మాటలు విని ఇల్లును పాడు చేసుకుంటూ ఉండడం ఎలా ఉండాలన్నది కూడా మనం నేర్చుకుందాము. అయోధ్యకాండలకు మనం ప్రవేశిస్తాం. జై శ్రీరామ్. Thank you.